ఇచ్చినటువంటి ఆర్డర్స్ లో ఫోర్త్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుని ఎయిడెడ్ కాలేజెస్ ని కంటిన్యూ చేసి పేద విద్యార్థులకు అదేవిధంగా మధ్యతరగతి విద్యార్థులకు కొంచెం హెల్ప్ అవ్వాలి. అదేవిధంగా మీరు కూడా ప్రభుత్వానికి రిక్వెస్ట్ చేయాలి సార్, 35 జీవోని రద్దు చేయాలని చెప్పి. ఎందుకంటే దానివల్ల ఏమవుతుందంటే ఈరోజు ఎయిడెడ్ కాలేజ్ వ్యవస్థను నిర్వీర్ణం చేయాలని చెప్పి ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం కదా, ప్రభుత్వం తెలుగుదేశమైనా కానీ ఈ యొక్క ప్రభుత్వం కూడా చూస్తుంది. సో విద్యార్థి ఉద్యమాల వల్లే కొంతవరకు ప్రభుత్వం దిగొచ్చి 4 ఆప్షన్లు ఇచ్చింది. దయచేసి అందరికీ నమస్తే. మనోజ్ కుమార్, ఏబీవీపీ జాతీయ కార్యవర్గ సభ్యులు. ఈరోజు ఏబీవీపీ ఆధ్వర్యంలో డిఆర్డబ్ల్యూ కళాశాలలో కళాశాల మేనేజ్మెంట్కి వింత పత్రం ఇచ్చాం. ఏమనంటే ఈ యొక్క ప్రభుత్వం విద్యా వ్యవస్థ పైన చేస్తున్న వైఖరిని ఈరోజు ఏబీవీపీ ఖండిస్తుంది. ఏబీవీపీ ఉద్యమం ద్వారా ఈరోజు ఏదైతే 42 జీవోని సవరించి 4 ఆప్షన్లు ఇచ్చి యథావిధిగా 4వ ఆప్షన్లో ఎయిడెడ్ కళాశాలలో అయితే ఏ విద్యా సంస్థ అయితే మళ్ళీ రన్ చేసుకోవడానికి అవకాశం ఇచ్చింది. సో మేము ఈ ఎయిడెడ్ విద్యా సంస్థలు ఏదైతే ఎక్కువ మంది ఎవరుంటారంటే పేద విద్యార్థులు, మధ్యతరగతి విద్యార్థులు, బడుగు బలహీన వర్గాల విద్యార్థులు, ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలు, బీసీలు వీళ్ళందరూ కూడా ఉంటారు. వీళ్ళంతా కూడా ఈరోజు పేదరికంతో ఉన్న వాళ్ళు ఈ ఎయిడెడ్ కళాశాలలో ఏదో కొంచెం విద్యా ఉచితంగా రావడం వల్ల ఇక్కడికి వచ్చి అందరూ కూడా చదువుకుంటున్నారు, కొన్ని వేల మంది, లక్షల మంది. సో అలాంటి విద్యార్థులకు న్యాయం చేయాలి, అలాంటి విద్యార్థులు చదువుకోవాలని చెప్పి ఈ యొక్క కళాశాల వాళ్ళని మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. దయచేసి మీరు ఎయిడెడ్ని కంటిన్యూ చేయండి, ఈ ప్రభుత్వానికి 4వ ఆప్షన్ని మేము సెలెక్ట్ చేసుకుంటామని చెప్పి మీరు రిక్వెస్ట్గా ప్రభుత్వానికి చెప్పండి అని చెప్పి మేము కూడా వాళ్ళని రిక్వెస్ట్ చేశాం. అదేవిధంగా 35 జీవో ఏదైతే ఉందో ఈ ఎయిడెడ్ వ్యవస్థని నిర్వీర్ణం చేయాలని చూస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు తీసుకొచ్చినటువంటి జీవోని రద్దు చేయాలని చెప్పి ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వాన్ని అడుగుతున్నాం. విద్యార్థుల మీద, విద్యా వ్యవస్థ మీద చిత్తశుద్ధి ఉంటే జగన్మోహన్ రెడ్డి గారికి, విద్యార్థులకి న్యాయం చేయాలనుకుంటే మీరు పాదయాత్రలో మీరు చెప్పినవి నెరవేర్చాలంటే, విద్యా వ్యవస్థను ఉన్నత స్థాయికి తీసుకెళ్లాలంటే దయచేసి ఈ యొక్క 35 జీవోను రద్దు చేయాలని చెప్పి ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని మేము కోరుకుంటున్నాం. ఈ యొక్క ప్రభుత్వం మేము చూశారు, మేము ఎంత ఎత్తున విద్యార్థులు ఆందోళన చేస్తే ఈరోజు మీరు దిగొచ్చారో, మీకు ఒకటే చెప్తున్నాం, విద్యా వ్యవస్థను కానీ లేకపోతే విద్యార్థులు కానీ అన్యాయం చూడాలని చూస్తే ఖచ్చితంగా ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్తామని చెప్పి ఏబీవీపీ ద్వారా మేము తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఎయిడెడ్ వ్యవస్థను ఖచ్చితంగా పరిరక్షించాలి. దీనికోసం ఏబీవీపీ ఎంత దూరమైనా వెళ్తుంది, ఎయిడెడ్ వ్యవస్థ కోసం, పేద విద్యార్థుల కోసం, వాళ్ళ యొక్క చదువుల కోసం, వాళ్ళ యొక్క ఉన్నతి కోసం ఏబీవీపీ ఎంత దూరమైనా వస్తామని చెప్పి ఈ విషయాన్ని తెలియజేస్తూ, విద్యార్థుల పక్షాన ఏబీవీపీ ఎప్పుడూ ఉంటుందని తెలియజేస్తూ, ఏం చేసే విధంగా ముందుకు తీసుకెళ్లాలని చెప్పి ఏబీవీపీ ద్వారా మేము తెలియజేస్తూ వాళ్ళకి రిక్వెస్ట్ లెటర్ ఇవ్వడం కూడా జరిగింది. అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఏబీపీ గూడూరు శాఖ ఆధ్వర్యంలో ఈరోజు గూడూరులోనటువంటి డిఆర్డబ్ల్యూ ఎయిడెడ్ కళాశాలలో వింత పత్రం ఇవ్వడం జరిగింది. దీనికి గల కారణం ఏంటంటే ప్రభుత్వం కొత్తగా విడుదల చేసినటువంటి 4 ఆప్షన్లో 4వ ఆప్షన్ ఏదైతే ఉందో ఎయిడెడ్గానే కంటిన్యూ చేయండి అని ఈ కాలేజ్ యాజమాన్యాన్ని కోరడం జరిగింది. ఈ విధంగా ఎయిడెడ్గానే కంటిన్యూ చేసినట్లయితే ఎంతమంది పేద, బడుగు బలహీన వర్గాలు విద్యార్థులు ఇక్కడ చదువుకునే అవకాశం ఉంటుంది. అదేవిధంగా వాళ్ళు ఫీజులు కట్టి చదవాల్సిన అవసరం ఉండదు కాబట్టి ఎంతోమంది విద్యార్థులు వాళ్ళ బాగుని వాళ్ళు చూసుకున్నట్టు అవుతుంది కాబట్టి వెంటనే దీన్ని 4వ ఆప్షన్ ఎంచుకొని ఈ యాజమాన్యం కూడా విద్యార్థులకు అనుకూలంగా వెళ్లాలని యాజమాన్యం కోరడం జరిగింది.